ఈ ప్రపంచంలో అద్భుతాలకు కొరత లేదు. ముఖ్యంగా అద్భుతమైన నగరాలు చాలా ఉన్నాయి. కొన్ని నగరాలను చూస్తే అక్కడే ఉండిపోవాలి అనిపించేలా ఉంటాయి. మరికొన్ని హారర్ సినిమా చూసినట్లుగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటాయి. మన మైండ్ ఆనందకరమైన అంశాల కంటే భయం కలిగించే అంశాలనే బాగా గుర్తుంచుకుంటుంది. అందువల్ల ఈ నగరాలకు వెళ్లే వారికి కలిగే విచిత్రమైన అనుభవాలు జీవితాంతం గుర్తుంటాయి. సముద్ర తీరాలు, పురాతన కట్టడాల వంటి వాటికి ఎప్పుడూ వెళ్తూనే ఉంటారు పర్యాటకులు. అలా కాకుండా వైవిధ్యమైన అనుభూతిని పొందాలంటే ఈ లిస్ట్ లోని 9 నగరాల్లో దేనికైనా వెళ్ళొచ్చు. టైం డబ్బు ఉంటే 9 నగరాలను చూసి రావచ్చు. మన కాళ్ళ కింద ఉండే ఈ ప్రపంచాలు మనల్ని పాతాళంలోకి తీసుకెళ్లినట్లు చేస్తాయి. అదో మాటలకు అందని అనుభూతి. ఇలాంటి నగరాలు ఉన్నాయంటే కొందరు నమ్మరు, కానీ రకరకాల కారణాలతో వీటిని భూగర్భంలోనే నిర్మించారు. ఈ లిస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కో నగరానిది ఒక్కో ప్రత్యేకత, దేనికదే విభిన్నం. కాబట్టి వాటిని చూడాలనే కోరిక కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కో నగరాన్ని చూసేద్దాం. కానీ ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 1, డెరిన్కుయు అండర్ గ్రౌండ్ సిటీ, టర్కీ. టర్కీలోని డెరిన్కుయు అండర్ గ్రౌండ్ నగరం ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వెళ్లిన వారు నగరం ఏది అని గైడ్ ని అడిగితే నీ కాళ్ళ కింద ఉంది అని చెప్తారు. అంతే, పర్యాటకులు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత భూగర్భ నగరానికి వెళ్తారు. ఇందులో ఓ స్కూల్, ఓ జైల్, చర్చ్, స్టేబుల్ వంటివి చాలా ఉన్నాయి. పూర్వం ఇక్కడ ఓ అగ్నిపర్వతం పేలింది, ఓ భారీ రాయి ఏర్పడింది. ఆ రాయిని తొలిచి ఈ నగరాన్ని నిర్మించారు. 1963లో ఒక స్థానిక వ్యక్తి తన ఇంటిని పునర్నిర్మించేందుకు పునాది తవ్వగా భూమి లోపలికి దారి లాంటిది కనిపించింది. అందులోకి వెళ్ళగా లోపల గుహలు, సొరంగాలు కనిపించాయి. అవి భూమి నుంచి 85 మీటర్ల లోతు వరకు ఉన్నాయి. 7వ శతాబ్దంలో వాటిని తొలిచినట్లు తెలిసింది. అలా ఈ నగరం ఏర్పడింది. నంబర్ 2, నేపల్స్ అండర్ గ్రౌండ్ ఇటలీ. ఇటలీ వెళ్తే వీలైతే నేపల్స్ భూగర్భ నగరానికి వెళ్ళండి. ఈ భూగర్భ సొరంగాల్లోని దారుల్లో నెపోలీ సొటెర్రాంజియా అనేది అధికారిక మార్గం. భూమి నుంచి 40 మీటర్ల లోతులో మీరు పూర్తిగా మరో ప్రపంచాన్ని చూస్తారు. అయితే దీనికి పైన ఉన్న ప్రపంచంతో చాలా కనెక్షన్లు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ప్రాచీన గ్రీకులు పైన ఉన్న నెపోలీస్ ని స్థాపించేందుకు మెటీరియల్ కోసం తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత రోమన్లు నీటిని నగరానికి సరఫరా చేసేందుకు ఈ సొరంగాల్ని వాడారు. ఇప్పుడు ఆధునిక నేపల్స్ కి కిందన 450 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ నగరం ఉంది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఇటలీలోని నేపల్స్ నగరంపై భారీగా బాంబులు వేయగా 2 లక్షల మందికి పైగా ప్రజలు ఈ భూగర్భ నగరంలో తలదాచుకున్నారు. నంబర్ 3, ద వీలిస్కా సాల్ట్ మైన్, పోలాండ్. పోలాండ్లోని వీలిస్కా సాల్ట్ మైన్ యునెస్కో ప్రపంచ సాంస్కృతిక సహజ వారసత్వ సంపద. ఇదో అందమైన భూగర్భ గ్రామం. పేరుకు గ్రామమే అయినా ఇది నగరంలా ఉంటుంది. ఇక్కడి గనిని దాదాపు 7 శతాబ్దాల పాటు ఉపయోగించారు. అంతకాలం తవ్వకాలు సాగాయి. దాంతో రాను ఈ గని చాలా పెద్దదైంది. సహజ వనరులు అయిపోవడంతో గనిని మూసేద్దాం అనుకున్నారు. కానీ ఇంతలా తవ్విన దాన్ని మూసేయడం కంటే మరోలా వాడేద్దామని భావించి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, కాన్సర్ట్లు నిర్వహిస్తున్నారు. అందువల్ల ఇక్కడికి వెళ్లే వారికి ప్రతిరోజు పండగలాగే ఉంటుంది. నంబర్ 4, మూస్జా టనల్స్, కెనడా. కెనడా చరిత్రలో మూస్జా అనేది ప్రత్యేకమైనది. భూగర్భంలోని వీధులను ఇక్కడ చూడొచ్చు. ఈ భూగర్భ సొరంగాల్లో 1900 సంవత్సర కాలంలో చైనా శరణార్థులతో అక్రమంగా సరుకులు తరలింపు సాగించారు. ఆ క్రమంలో చైనా శరణార్థులు ఇక్కడే ఉంటూ ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడ ఆసక్తికర కథ కూడా ప్రచారంలో ఉంది. అప్పట్లో ఇక్కడ రోజీ డేల్ అనే యువతి ఉండేది. ఆమె వ్యభిచార గృహాన్ని నడిపేది. ఆమె ప్రత్యేక గుర్రాలను పెంచేది. అవి స్వయంగా మూస్జాకి పైన ఉండే పట్టణానికి వెళ్లి వీటులను తీసుకొచ్చేవి. ఆ విధమైన ట్రైనింగ్ ని ఆమె గుర్రాలకు ఇచ్చిందని చెప్తారు. నంబర్ 5, ఎడిన్బర్గ్ వాల్స్, ఎడిన్బర్గ్, యుకే. బ్రిటన్ లోని ఎడిన్బర్గ్ లో ఎడిన్బర్గ్ వాల్స్ మరో ప్రత్యేకమైన నిషీధి నగరం. ఇక్కడ చాలా భూగర్భ గదులు ఉన్నాయి. వీటిపైన ఎడిన్బర్గ్ వీధులు, వంతెనలు ఉన్నాయి. వీటికి హాని కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో 100 ఏళ్లుగా ప్రజలను వీటిలోకి అనుమతించట్లేదు. ఫలితంగా ఏళ్లుగా ఆ భూగర్భ గదులన్నీ శిథిలావస్థకు చేరుతున్నాయి. ప్రస్తుతం వాటిని అన్నింటినీ తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూగర్భ పరిశోధకులు వాటిలో కొన్నింటిలో తవ్వకాలు జరిపి తెరిపించారు. ఈ దిశగా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. నంబర్ 6, నవర్స్, ఫ్రాన్స్. ఉత్తర ఫ్రాన్స్ లోని నవర్స్ అనేది భారీ సొరంగాల నెట్వర్క్. ఈ భూగర్భ నగరం కొన్ని శతాబ్దాలుగా స్థానికులకు షెల్టర్ లాంటిది. ఇందులో 36,000 మంది దాకా ఉండొచ్చు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లు, కెనడా, ఆస్ట్రేలియా సైనికులు దీన్ని చూశారు. ఇక్కడ తాత్కాలికంగా నివసించారు. వారు ఇక్కడి గోడలపై 3,000కు పైగా గ్రాఫిటీలను వేశారు. ఇప్పటికీ అవి అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోనే పెద్ద సొరంగాల సమూహంలో ఇదొకటి కావడం వల్ల దీని లేఅవుట్ చాలా అందంగా ఉంటుంది. ఈ నగరం అంటే
ప్రపంచ టూరిస్టులకు చాలా ఇష్టం. నంబర్ 7 షాంఘై టన్నెల్స్ పోర్ట్లాండ్ యుఎస్ఏ. అమెరికా పోర్ట్లాండ్ లోని షాంఘై టన్నెల్స్ ని 1940కి ముందు వాడేవారు, ఇప్పుడు వాడట్లేదు. ఈ సొరంగాల ద్వారా ఆహార పదార్థాలు సామాన్లను తరలించేవారు. ఓ నది నుంచి వీటిని తరలించేందుకు ఈ సొరంగాలు బాగా ఉపయోగపడేవి. ఫలితంగా రోడ్లపై ఉండే కార్లు ట్రాఫిక్ జామ్ సమస్య ఉండేది కాదు. ప్రస్తుతం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే టూరిస్టుల కోసం ఈ సొరంగాల్ని చూపిస్తున్నారు. అయితే ఇవి ఎక్స్ప్లోర్ చేయడానికి మంచివి కావని నిపుణులు అంటున్నారు, ఎందుకంటే కొన్నేళ్లుగా ఈ సొరంగాలు కూలుతున్నాయి, అనుకుని విపత్తులు జరుగుతున్నాయి, కాబట్టి ఒంటరిగా వెళ్ళొద్దు అంటున్నారు. నంబర్ 8 పిల్సన్ హిస్టారికల్ అండర్ గ్రౌండ్, చెక్ రిపబ్లిక్. చెక్ రిపబ్లిక్ లో 13వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు తవ్వకాలు జరపడంతో పిల్సన్ హిస్టారికల్ అండర్ గ్రౌండ్ అనేది మధ్య యూరోప్ లో అతిపెద్ద సొరంగాల నెట్వర్క్ లలో ఒకటైంది. ఈ సొరంగాల్ని నీటిని నిల్వ చేసి తరలించేందుకు డ్రైనేజ్ కోసం తవ్వారు. కాలక్రమంలో వీటిని వాడడం మానేశారు. అయితే పురాతత్వవేత్తలు వీటిపై ఫోకస్ పెట్టారు. 100 ఏళ్ల ముందు నాటి ప్రజలు వాడిన వస్తువుల్ని వెలికి తీస్తున్నారు. అలాగే పర్యాటకులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ గుహల్లో తిరుగుతున్నారు. 100 ఏళ్ల కిందట ప్రజలు వాడిన నీటి చక్రం లాంటి నమూనా చక్రాన్ని ఇక్కడ చూడొచ్చు. నంబర్ 9 ఓర్వీటో అండర్ గ్రౌండ్, ఇటలీ. ఇటలీలోని ఓర్వీటో భూగర్భ నగరం ప్రత్యేకమైనది. సాధారణంగా భూగర్భంలోకి వెళ్తే ఆక్సిజన్ సరిగా అందదు, ఉక్కపోత బాగా ఉంటుంది. ఈ నగరం మాత్రం చల్లగా ఉంటుంది. 2500 సంవత్సరాల కిందట సొరంగాలు గుహలతో దీన్ని నిర్మించారు. లోపలికి వెళ్ళినప్పుడు ఎన్నో మలుపులు కనిపిస్తాయి, రకరకాల గదులు లాగా అనిపిస్తాయి. నగరం పైన ఆధునిక నిర్మాణాలు ఉండగా లోపల ప్రాచీన నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. ప్రత్యేక పర్యాటక అనుభూతి కావాలి అనుకునేవారు ఇక్కడికి వెళ్ళొచ్చు, అందమైన సొరంగాలను చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.